vachinadi ante parishuddhaatmato oka aikya parchabadinatvanti jeevitamu kaligi shishyulu devunito nadichinatvanti goppa nadaka kaligina vaallu hallelujah enduku devuni aatma cheta nadipinchabadali ante mundaru nu denito nadipinchabaddavu ante vayu mandala sambandhamainatvanti adhikari cheta satanu cheta apavitraatma cheta nadipinchabaddam ante lokamulo paapamulo manam jeevistunappudu apavitraatma cheta manam nadipinchabaddam avuna kada అవునే కదా అపవిత్రాత్మ నడిపించబడ్డాం సేన అనేటువంటి దయ్యం పట్టినటువంటి వాడు గద్రనీల ప్రాంతంలో అపవిత్రాత్మ చేత తను నడిపించబడి ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడికి సమాధుల్లోకి వెళ్ళాడు అతని కాళ్ళకి అతనికి చేతులకి సంకెళ్ళు వేస్తే కూడా అతను ఎవరు కూడా సాధు పరచలేకపోయారట అంటే అపవిత్రాత్మ తనని ఎక్కడికి నడిపించింది సమాధుల్లోకి నడిపిస్తే అతను దిగంబరి అయి తన యొక్క దేహాన్ని తనే కష్టపెట్టుకుంటూ చాలా బాధ అనుభవిస్తున్నటువంటి వాడు కానీ ఎప్పుడైతే దేవుని ఆత్మతో నింపబడినటువంటి యేసు క్రీస్తు ప్రభు ఎప్పుడైతే తను ఎదుర్కొన్నాడో అతనిలో ఉన్నటువంటి అపవిత్రాత్మలు ఎప్పుడైతే గద్దించాడో వెంటనే అతను విడుదల పొందాడు యేసుతో పాటు అతను మంచిగా వస్త్రములు ధరించుకొని కూర్చున్నాడు హల్లెలూయా అంటే ఒకప్పుడు యేసయ్య లేనప్పుడు అపవిత్రాత్మ చేత ఎక్కడికి నడిపించబడ్డాం పాపంలోకి నడిపించబడ్డాం అపవిత్రాత్మ చేత సినిమాలోకి నడిపించబడ్డాం అపవిత్రాత్మ చేత చెడు సహవాసంలోకి నడిపించబడ్డాం అపవిత్రాత్మ చేత చెడు వ్యసనాల్లోకి నడిపించబడ్డాము నిలబడకూడని స్థలాల్లోకి నడిపించబడ్డాము చేయకూడని పనులు చేయడానికి నడిపించబడ్డాము చూడకూడని వాటిని చూడటానికి నడిపించబడ్డాము చేయకూడని విగ్రహాలు చేయడానికి నడిపించబడ్డాము దేవుని ఆజ్ఞలన్నీ కూడా వ్యతిరేకించి దేవునికి విరోధముగా అపవిత్రాత్మ చేత నడిపించబడ్డామైతే యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత గాడ్ డిమాండ్స్ ఏంటంటే మనము ఆత్మ చేత నడిపించబడాలి హల్లెలూయా హల్లెలూయా అయితే ఇక్కడ రెండవదిగా దేవుని యొక్క సంగతులు దేవుని ఆత్మకి తెలుస్తాయి కాబట్టి నీకు దేవుణ్ణి ఇంకా తెలుసుకోవాలి చాలా మంది అంటారు దేవుడికి వచ్చాక నేను ఇంకా తెలుసుకోవాలి ఇంకా తెలుసుకోవాలి చాలా తెలుసుకోవాలి మంచిదే ఆశ కానీ ఎవరు తెలియపరుస్తారు నేను ఎన్ని గంటలు నీ దగ్గర కూర్చొని ఎన్ని చెప్పినా కూడా యేసయ్య సాక్షాత్తు జీవాధిపతి అయిన యేసయ్యే ఆయన పక్కన కూర్చొని ఏకాంతంగా తీసుకెళ్లి ప్రాక్టికల్ గా అనేకమైన డెమాన్స్ట్రేషన్ ఎదురుగా చూసి శిష్యులకు అనేక బోధిస్తే కూడా కొన్ని కూడా వాళ్ళకి అర్థం కాలేదు కొన్ని కూడా వాళ్ళకి అర్థం కాలేదు వాళ్ళ హృదయం కఠినపరచబడింది వాళ్ళకి అర్థం కాలేదు ప్రార్థన చేయబడితే వాళ్ళకి అర్థం కాలేదు నిద్రపారం చేత కానీ ఎప్పుడైతే వాళ్ళు పరిశుద్ధాత్మతో వాళ్ళు నింపబడ్డారో అప్పుడు వాళ్ళకి యేసయ్య చెప్పినప్పుడు అర్థం కాని విషయాలన్నీ కూడా లోన ఉన్న అంతరంగ నివాసి అయినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా అన్ని సంగతులుగా బోధించబడ్డ యేసయ్య భూమి మీద సంచరించడం చెప్పినటువంటి ఆ విషయంలో అంతరాంతం ఇదా ఇది దేవుని సంగతి ఇదా అని వాళ్ళకి ఎవరికైనా తెలియపరచబడిందంట పరిశుద్ధ ఆత్మ ద్వారా హల్లెలూయా అంతా మూడవదిగా చూసుకుందాం మొదటి కొరింథీయుల పత్రిక 2:12 చూసుకుందాం మూడవదిగా మనకి ఏం తెలియపడుతుంటే దేవుని వలన దయచేయబడినటువంటి విషయాలన్నీ కూడా ఎవరి ద్వారా మనకి తెలియపరచబడతాయంట పరిశుద్ధ ఆత్మ ద్వారా మాత్రమే ఆలోచన చేయండి దేవుని వలన మనకు దయచేయబడిన ఈరోజు చాలా మంది కూడా యేసు ప్రభు మనకి ఏమి ఇచ్చాడంటే చాలా సార్లు తెలియదు ఎవరైనా నువ్వు ఏసై నమ్ముకున్నావు ఎందుకు నమ్ముకున్నావు ఏసయ్య ఏమిచ్చాడని నమ్ముకున్నావు అంటే చాలా మందికి మాటలు రావట్లేదు కారణం ఏంటంటే ప్రకృతి సంబంధులు ఆత్మ చేతను నింపబడితే ఆత్మనికి జ్ఞానం ఇస్తాడంటే ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి మనకి అనుగ్రహించబడ్డాడంటే ఏసై నీకు ఏమిచ్చాడు అంటే వెంటనే నువ్వు తరచి చూసుకోవడం అవును ఏమిచ్చాడు ఏసై నాకు బండిచ్చాడో వెళ్ళిచ్చాడా ఒక గర్భఫలం ఇచ్చాడేమా ఏమి ఇవ్వలేదంటే అది ప్రకృతి సంబంధుల సమాధానం కానీ ఆత్మతో నింపబడితే నీలో వచ్చే సమాధానం ఏంటంటే యేసయ్య నాకు రక్తం ఇచ్చాడు హల్లెలూయా యేసయ్య నాకు ప్రాణం పెట్టాడు నా కొరకు ప్రాణం పెట్టాడు యేసయ్య కోట్లు సంపాదించినా కూడా దొరకనటువంటి అమూల్యమైన రక్షణ ఆయన రక్తము కార్చి నాకు అనుగ్రహించాడని ఎవరు దేవుడు మనకి అనుగ్రహ దేవుని వలన దయచేయబడినటువంటి ఈ విషయాలు ఎవరు మనకి బయలుపరుస్తారంటే పరిశుద్ధాత్ముడే బయలుపరుస్తాడు హల్లెలూయా హల్లెలూయా ఒకసారి మేము అంటే రక్షించబడిన కొత్తల్లో రక్షించబడినటువంటి కొత్తల్లో అది ఎలా ఎదుర్కోవాలి మనుషులు ఎట్లా మాట్లాడాలో కూడా తెలియదు మా అక్క వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి ఒకసారి మేము వెళ్ళినప్పుడు అయితే అట్లాగా మేము వెళ్ళినప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఇంటికి పిలిచింది ప్రేయర్కి వాళ్ళ పెద్ద ఒక ముసలాయన పెద్ద పాస్టర్ వచ్చాడు వాళ్ళ చర్చి పాస్టర్ వచ్చాడు అయితే ఆమె చాలా చెప్పింది వీళ్ళు బ్రాహ్మణ కుటుంబం అంకులు వీళ్ళు రక్షించబడ్డారు అంకులు అని చాలా చెప్పిన తర్వాత ఆయన ఒక ప్రశ్న వేశాడు మా అక్కని వేశాడు ఎందుకంటే మా అక్క ఫ్రెండ్ కదా ఆమె మా అసోన్ అక్కడ వేశాడు అమ్మ నువ్వు ఎందుకు నమ్ముకున్నావు వేసానంటే మా అక్క ఏదో చెప్పింది ప్రకృతి సంబంధి లాగా ఏదో ఆశ చెప్తానే సాటిస్ఫై కాలేదు చాలా వృద్ధుడు కదా ఆత్మానుభవం చేత చాలా విషయాలు వివేచించినటువంటి వాడు కాబట్టి మేము బ్రాహ్మణ కుటుంబం నుంచి రక్షించబడ్డామంటే
దేని కొరకు రక్షించబడ్డాం? ఒక అద్భుతం కొరకు పట్టుకున్నామా, లేదంటే యేసుని యేసు కొరకే పట్టుకున్నామా అని చెప్పి అన్నట్టుగా ఆయన మమ్మల్ని క్వశ్చన్ వేస్తున్నాడు. వేస్తుంటే మాక్యం చెప్పింది, ఆయన ముఖం ఒకలాగా పెట్టుకున్నాడు, కరెక్ట్ ఆన్సర్ కాదన్నాడు. కనుకనే వెంటనే నా లోపల పరిశుద్ధాత్ముడు ఒక మాట ఇచ్చాడు, యేసు మా కొరకు ప్రాణం పెట్టాడు, యేసయ్య మా సొంత రక్షకుడు మేము నమ్ముకుని అనగానే వెంటనే ఆ పెద్దని చప్పట్లు కొట్టి దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్ అన్నాడు. హల్లెలూయా. దేవుని ఆత్మకి నువ్వు చోటు ఇస్తే ఈ ఆత్మ దేవుని వలన నీకు నాకు దయచేయబడిన విషయాలు ఏంటిదో ఆ ఆత్మ మనకి బయలుపరుస్తాడు. ఆ ఆత్మ ద్వారా మనము ఏవైతే దయచేయబడ్డాయో, దేవుని ద్వారా ఏవైతే నీకు నాకు అనుగ్రహించబడ్డాయో, ఈ ఆత్మ ద్వారా మాత్రమే దాన్ని ప్రొసెస్ చేసుకోగలుగుతాము. హల్లెలూయా. పరిశుద్ధాత్మ లేకుండా దేవుని ద్వారా దయచేయబడిన వాటిని ఎవరు కూడా తెలుసుకోలేరు. అర్థమవుతుందా? ఏమిచ్చాడు యేసుక్రీస్తు ప్రభు వచ్చి అంటే ఆయన బలియాగం, ఆయన సిలువలో చేసిన బలియాగం. ఏమేమి ఇచ్చాడు దేవుడు మనకి? ఆయన నీతినిచ్చాడు, దేవుడు మనకి ఆయన ఐశ్వర్యం ఇచ్చాడు, దేవుడు ఆయన మహిమనిచ్చాడు, దేవుడు ఆయన రక్తం ఇచ్చాడు, ఆయన పరిశుద్ధతనిచ్చాడు, ఆయన నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఇవన్నీ కూడా దేవుని వలన మనకి దయచేయబడినటువంటి విషయాలు. ఇవన్నీ కూడా యేసు ప్రభు యొక్క సిలువ మరణంలో దాగి ఉన్న సత్యాలు, మనకి దయచేయబడినటువంటి విషయాలు. సిలువ చూడంగా నీకు అర్థం కాదు, ఆత్మ ద్వారానే దయచేయబడిన విషయాలు అనుభవించగలుగుతాము. హల్లెలూయా. మనకి చాలా యేసు ద్వారా, యేసు లోకానికి పంపబడుట ద్వారా మనకి చాలా అనుగ్రహించబడ్డాయి. కానీ అనుగ్రహించబడినవి అనుభవించాలంటే ఆ దయచేయబడిన వాటి విషయాల్లో ఆత్మ మనకు బయలుపరుస్తాడు. హల్లెలూయా. బయలుపరిచినప్పుడు ప్రభువా నీకు స్తోత్రం, ఇది నాకు దయచేసావు, నువ్వు నాకు రివీల్ చేసావు, నీకు వందనాలు అన్నప్పుడు దానిని నువ్వు ఏం చేయగలుగుతావు అంట? అనుభవించగలుగుతావు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ చెప్తాడు, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము ద్వారా, ఆశీర్వాదము యేసుక్రీస్తు ద్వారా నీకు అనుగ్రహించబడింది. ఇది మనకి దయచేయబడిందని ఎవరు తెలియపరుస్తారు? ఆత్మ తెలియపరుస్తాడు. యేసుక్రీస్తు ప్రభు మనకి ఆయన పిరికితనం గల ఆత్మనివ్వలేదు, కానీ శక్తి, ప్రేమ, ఇంద్ర నిగ్రహములు కలిగిన ఆత్మని దయచేశాడు అని ఎవరు బయలుపరుస్తారు? ఒక మనిషి బయలుపరచడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఏవేవైతే యేసుక్రీస్తు లోకానికి పంపబడినప్పుడు మనకి దయచేయబడిన అమూల్యమైన కృపలు, అమూల్యమైనటువంటి వరములు, ఇవన్నీ కూడా దేవుని ఆత్మ ద్వారా మాత్రమే నీకు నాకు అనుగ్రహించబడిన పిలుపైన, నీకు నాకు అనుగ్రహించబడిన ధన్యతలైన, నీకు నాకు అనుగ్రహించబడినటువంటి అధికారం అయినా ఏదైనా సరే దేవుని ఆత్మ ద్వారా మాత్రమే మనకి దయచేయబడినటువంటి విషయాలను మనము అనుభవించగలుగుతాము. హల్లెలూయా. ఆ తర్వాత చూసుకుందాం రోమా పత్రిక 8:26. అతనే ఆత్మయ మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, కానీ ఎప్పుడైతే నువ్వు ఆత్మతో నింపబడతావో, చెప్తున్నాను ప్రకృతి సంబంధాలు టాపిక్ మైండ్ పెట్టు, ప్రకృతి సంబంధాల తర్వాత ఆత్మ సంబంధాలు మనం చూస్తున్నాం. ఆత్మ చేత నడిపించబడే వారి జీవితంలో ఆత్మ దేవుడు వచ్చినప్పుడు ఎలాంటి కార్యాలు చేస్తాడో చూస్తున్నాం. అది ఈ యొక్క పరిశుద్ధాత్మతో నువ్వు ఎప్పుడైతే నింపబడతావో వాళ్ళకి ప్రార్థన చేయండి, విజ్ఞాపన చేయండి అని ఒక నరుడు బోధించాల్సిన అవసరం ఉంటుందా? ఉంటుందా? ఉండదు. పరిశుద్ధాత్మ ప్రార్థించే ఆత్మ, పరిశుద్ధాత్మ ఇతరుల కొరకు విజ్ఞాపన చేసే ఆత్మ. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు అన్ని విధాలుగా మనకి మాదిరి అయినటువంటి వాడు. కాబట్టి ఆయన ఎప్పుడైతే దేవుని ఆత్మతో నింపబడ్డాడో, యేసుక్రీస్తు ప్రభు ఆత్మ చేత అరణ్యంలోకి నడిపించబడినటువంటి వాడే. ఆయన శరీరం మీద అంటే నేత్రాస శరీరాస జీవపు డమ్మం మీద ఆయన గొప్ప జయము పొందాడు. ఆత్మ చేత నడిపించబడే వారి జీవితాల్లో జయము కలుగుతుంది. హల్లెలూయా. వారి ఇక మీదట ఎన్నడూ పాపమునకు దాసులు కానేరరు, కానీ దేవుని యొక్క ఆత్మ చేత వారి యొక్క నేత్రాస శరీరాస జీవపు డమ్మం అనే వాటి మీద యేసు ఎలా ఆత్మ చేత నడిపించబడి జయము పొందాడు, వీరు కూడా ఆయా శోధనల్లో నిలబడినప్పుడు పంపబడినప్పుడు సైతము ఆత్మ చేత జయించి గొప్ప జయముతో వెలుపలికి రాగలుగుతారు. హల్లెలూయా. ఆత్మ చేత శోధనలోకి ఎంటర్ అయినా కూడా గొప్ప జయముతో ఆత్మ ద్వారా వీళ్ళు ఏమవుతారంట? బయటికి రాగలుగుతారు. కాబట్టి ఆత్మ చేత ఎవరు నడిపించబడతారో వారి యొక్క జీవితంలో నిశ్చయముగా యేసు పొందినటువంటి జయాన్ని అన్ని రంగాల్లో, అన్ని వేళలా, అన్ని విషయాల్లో కూడా నిశ్చయముగా పొందగలుగుతారు. హల్లెలూయా. ప్రకృతి సంబంధాలు జయము పొందలేరు, శరీరం డామినేట్ చేస్తుంది. కానీ ఆత్మ సంబంధాలు ఆత్మ చేత నడిపించబడటానికి అప్పగించుకున్న వారు, వారి శరీర స్వచ్ఛితాన్ని చంపుకోవడానికి ఇష్టపడినటువంటి వారు ఖచ్చితంగా అన్ని విషయాల్లో జయము పొందగలుగుతారు.
ఉన్నారు. ఆ తర్వాత ఆత్మ చేత నింపబడిన యేసయ్య ఆయన ప్రార్థనా పరుడు. హల్లెలూయా. ప్రార్థన పరుడు ఆయన. చాలా విషయాలు మనం చూసుకుంటే లేఖనంలో ఆయన అద్భుతము చేసే ముందు ప్రార్థించాడు, అద్భుతము చేసిన తర్వాత ప్రార్థించాడు, ఆ తర్వాత చాలా చీకటి ఉండగానే లేచి ప్రార్థించాడు, యెరూషలేము అని పట్టణం కొరకు ఏడ్చి ప్రార్థించాడు. ముందు ఆ జరగబోయేటువంటి సంగతుల విషయంలో ఈ యొక్క పేతురు తప్పిపోతాడు విశ్వాసం ఉండని తెలిసి పేతురు నీ కొరకు ప్రార్థన చేస్తానని తన సహోదరు నిమిత్తం ప్రార్థన చేశాడు. యేసయ్య చరిత్ర జీవితం అంతా కూడా చూస్తే యేసయ్య గొప్ప ప్రార్థన పరుడు, ఆయన విజ్ఞాపన కర్త. హల్లెలూయా. ఈ రోజు కూడా మృతులలో నుండి లేచిన యేసు, దేవుని కుడి పార్శ్వమందున యేసు, ఆయన మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. హల్లెలూయా. ఈ ఆత్మ ఎంత ఉన్నతంగా నడిపిస్తుంది అంటే ఈ భూమి మీద అనేకుల నిమిత్తము కూడా ప్రార్థన చేయడానికి, యుక్తముగా ప్రార్థన చేయడానికి, దేవుని యొక్క లేఖనాన్ని అనుసరించి దేవుని చిత్తానుసారంగా ప్రార్థించడానికి ఈ ఆత్మ మనకి సహాయము చేస్తాడు. హల్లెలూయా. నాలుగో పాయింట్ ఏం చేస్తాడు పరిశుద్ధాత్ముడు చెప్పాలి, ఏం చేస్తాడు? ప్రార్థన అంటే నిద్రమత్తు, విజ్ఞాపన అంటే చికాకు. ఏం చేస్తాడు? అంతసేపు కూర్చోాలా విజ్ఞాపన దినమా, 3 గంటలు కూర్చొని ప్రార్థన చేయాలా? వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తే నాకేంటి లాభం కదా, వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తే నాకేంటి లాభం? ఎంతసేపు ఇచ్చి పుచ్చుకోవాలి అంతే. ప్రకృతి సంబంధుల మనస్సు అది, కానీ ఆత్మ సంబంధం అయినటువంటి వాడు చేసే పని ఏంటిదంటే ఇతరుల నిమిత్తం ఆత్మతో నింపబడిన వారికి ప్రార్థన చేయమని చెప్పక్కర్లేదు, ఇతరుల కొరకు ప్రార్థన విజ్ఞాపన చేయమని చెప్పక్కర్లేదు. అది ఆత్మ స్వభావము ప్రార్థించుట. హల్లెలూయా. ప్రకృతి సంబంధి అయిన వాడికైతే దేవుని పిల్లవాడిగా పిలువబడిన దేవుని కుమారుడు అనిపించుకుంటున్నా సరే వాళ్ళలో ఏముండదు, ఆత్మ లేని కారణాన్ని బట్టి, పరిశుద్ధాత్మకి అప్పగించుకొని కారణాన్ని బట్టి వాడికి ప్రార్థన అంటే గిట్టదు. ప్రార్థన చేసేవాడిని విసుక్కుంటారు, ప్రార్థన చేయమన్న వాడిని ద్వేషిస్తారు, ప్రార్థన లేకుండా ఎడారి జీవితంలో వాళ్ళు నివసిస్తారు. ఇది ప్రకృతి సంబంధుల జీవితం. కానీ ఇక్కడ ఆత్మ ఏం చేస్తాడు, యుక్తంగా ప్రార్థించ నేర్పిస్తాడంటే దేవుని యొక్క చిత్తము తెలుసుకోవడానికి నువ్వు ప్రార్థించాలి. ప్రార్థించినప్పుడు దేవుని చిత్తము దేవుని ఆత్మ ద్వారా నీకు బయలుపరచబడినప్పుడు కూడా నువ్వు ఏం చేయాలంట, మళ్ళీ అది జరిగించుట కొరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తు మనస్సును ఎరిగిన వాడు ఎవడు? కానీ ఆత్మానుభవము చేత క్రీస్తు మనస్సు నీకు నాకు బయలుపరచబడుతుంది. హల్లెలూయా. ఒకసారి దినకన్ గారిని దేవుడు పరలోకానికి తీసుకొని వెళ్ళినప్పుడు ఆయన ఆత్మని ఆయన తండ్రిని చూశాడంటే, ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు చూశాడంటే, యేసుక్రీస్తు ప్రభు చూసి తర్వాత తండ్రి దగ్గరకు నడిపించబడ్డాడంట. నడిపించబడిన తర్వాత అక్కడ ఆయనకి కృపారాల గురించి చాలా ఆశ ఉంది కాబట్టి ఆయన ఎదుర్కొన్నప్పుడు అడిగాడంట. ఫస్ట్ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏమడుగుతాడు, నీకు ఏం కావాలి, నేను ఏం చేయాలని నువ్వు కోరుతున్నాను అడుగుతాడు ఏసీ దగ్గరికి వచ్చినప్పుడు. ఆ తర్వాత అట్లా అడిగినప్పుడు ఈయన ఒక మాట అన్నాడంట, ఈయనకి ఏం చేయాలో ఏమడగాలి, తన హృదయం అంతా కూడా కృపారాల గురించి ఆత్మాభిషేకం గురించి ఉంది కాబట్టి ఆయన అన్నాడంట, ప్రభువా నాకు కృపారాలు కావాలి. వెంటనే నేను చెప్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు ఎంత గొప్పవాడంటే ఆయన దేవుని యొక్క మనస్సుని, దేవుని యొక్క సంగతులను, దేవుని ఇష్టాయిష్టాలు అయిష్టాలు ఏంటిదో తేటగా బయలుపరుస్తాడు. అందుకే ఎప్పుడైతే కృపావరాలు కావాలి అన్నాడో ఆయన మెల్లిగా తలొప్పాడంట. అది ఈయన గ్రహిస్తున్నాడంట. ఆ వెలుగులో సైతం ఒక వ్యక్తి సరే అని యాక్సెప్ట్ చేసినట్టు కనబడుతున్నాడు, కానీ రిజాయిసింగ్ అనేది కనబడట్లేదంట. వెంటనే పరిశుద్ధాత్ముడు ఆ లోపల నుండి ఆయన ఒక మెల్లని స్వరం వినిపించి దీర్ఘంగా ఆలోచించి మాట్లాడుతాడంట, కృపావరాలు కాదు యేసయ్య నువ్వే కావాలని అడుగు అని చెప్పన్నాడంట. అంటే ఎప్పుడైతే ఆయన యొక్క ఇన్స్పిరేషన్ ఎప్పుడైతే ఆయన అందుకున్నాడో వెంటనే అన్నాడంట, ప్రభువా నాకు నువ్వు కావాలనగానే ఆ వ్యక్తి అంట సంతోషముతో ఉప్పొంగుతుంటే, ఒక వ్యక్తి ఆనందిస్తుంటే ఎట్లాంటి ప్రెసెన్స్ అనేది కలుగుతుందో అట్లాగే దినకర్ గారు ఎప్పుడైతే నాకు నువ్వు కావాలి ప్రభు ఇవంతా కాదన్నాడో ఆయన చాలా సంతోషపడి అన్నాడంట, నేను ఇది మాత్రమే కాదు, నేను నిన్ను కనికరముతో నిండినటువంటి ఆత్మతో నేను నింపుతాను, నువ్వు ప్రజల్ని చూసినప్పుడు నా కనికరముతో నువ్వు కదిలించబడతావని అతను అడగనటువంటి గొప్ప వరము కూడా దేవుడు ఇచ్చాడంట. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఎంత అవసరమో ఆలోచన చేయండి. ఈరోజు దేవుని ఆత్మ లేకుండా ఒక ప్రకృతి సంబంధంగా జీవిస్తే ఎవరికి మేలుగాక ఆ జీవితము ద్వారా. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు ఏమి అడగాలో ప్రార్థనలో, కొన్నిసార్లు చాలాసార్లు దేవుని యొక్క చిత్తం నేను చెప్పాను కదా, ఎప్పుడు ఫస్ట్ ప్రకృతి సంబంధమైంది వస్తుంది నీకైనా నాకైనా, కానీ వచ్చిందని అందులో సాగిపోవద్దు,
vaakyanu saranga nu aagi pogadu aagi poyinjalante devuni aatma nikem cheptunadu dani prakaramu nadavali yesu kristu prabhu kuda ayina getsemane totalo unnappudu modala em vachindi swachittam vachindi vachi ayina em annadu ayina ishtam kavatledu aa ginnalo unnatvanti aa marana sambandhamaina taagadaniki parishuddhainatvanti yesayiki ishtam kaanatvanti paristhitullo em chese first prarthana nee chittamaithe naa yetta nunchi taliginchese కానీ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చితే అందరి కొరకు మరణించడానికి కానీ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా తన స్వచిత్తానుసారంగా ఒక ప్రార్థన చేశాడు ఏంటంటే ప్రభు ఇది నా యుద్ధ నుంచి నువ్వు తొలగించేసే కానీ వెంటనే దేవుని ఆత్మ తన అంతరంగంలో గైడ్ చేశాడు ఏంటంటే నువ్వు ఈ లోకానికి వచ్చిందే దేని కొరకు దేవుని చిత్తం జరిగించడానికి అనేకుల కొరకు నీ ప్రాణాన్ని క్రయతరంగా అర్పించడానికి వచ్చానంగానే వెంటనే సెకండ్ కి ఏసే ప్రార్థన మారిపోయి ఏసేమంటారు తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధ నుంచి తొలగిపోనిమో ఒకవేళ ఈ గిన్నెలోని నేను తాగితే తప్ప ఇది నా యుద్ధ నుండి తొలగిపోని ఎడల నీ చిత్తమే అది ప్రార్థన అంటే అర్థమైందా చాలా సార్లు కూడా మనము అడగకూడనివి అడిగేస్తూ ఉంటాం తొందరపాటులో ఆరాటంలో ఆసక్తిలో ఆందోళనలో అనేకం అడిగేస్తాం కానీ వెంటనే పరిశుద్ధ ఆత్మతో నింపబడిన వాళ్ళు ఆయన ఏం చేస్తారంటే వెంటనే నీ హృదయంలో చలో అని కొడతాడు నీ హృదయాన్ని ఏం చేస్తున్నావు ప్రార్థన ఏమడుగుతున్నావు దేవుణ్ణి ఇది అడగాల్సిన మాట కాదు ఇది చేయాల్సిన ప్రార్థన కాదని ఆయన ఏం చేస్తాడంటే ఎట్లా నువ్వు చేయాలో నీ పరిస్థితిలో ఆత్మ దేవుడు నిన్ను కంట్రోల్లోకి తీసుకొని నీ నోట నా నోట ఒక యుక్తమైనటువంటి ప్రార్థన తీసుకొస్తాడు హల్లెలూయా 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 అదేమైనా దేవుడు మనల్ని ఆత్మ చేత నడిపిస్తాడు ఒకప్పుడు చాలా గొంతు సమస్యతో బాధపడుతున్నాడు మాట్లాడడానికి కూడా చాలా కష్టమైంది వాక్యం చెప్పడానికి కూడా చాలా కష్టమైంది ఇంకా ఎంత కష్టపడేదానంటే ఎవరితోనే మాట్లాడాలంటే ఇంకా చున్ని మొత్తం కప్పుకొని ఇట్లా పెట్టుకొని మాట్లాడాను వాళ్ళకి నా గొంతు నొప్పి ఉందని తెలియకూడదు సువార్త ప్రకటించాలి ఎదురుగా పంపించాడు దేవుడు ఇప్పుడు నేను ఏం చేస్తాను యేసు మీద నాకు ఎంత ప్రేమ అనేది డెమాన్స్ట్రేషన్ అక్కడ ఇక నేను కాదని పడుకోలేను నొప్పి అని కూర్చోలేను వాళ్ళు బంధకాల్లో వస్తారు ఇంకా అట్లాగే గొంతు పట్టుకొని ప్రభా ఏమన్నా కానీ నేను నీ చేతిలో ఉన్నా నేను ప్రకటించేది ప్రకటించేది వాళ్ళు ఏంటి ఈమెనే బాధలో ఉంది మాకేంటి బాధ నుంచి విడిపిస్తుందని వాళ్ళు ఏమనుకున్నా నీ ఇష్టం నీ గురించి వాళ్ళు అనుకుంటారు నేనైతే ప్రకటిస్తాను నువ్వు తెలిసి వాళ్ళకి సువార్త ప్రకటిస్తా ఉండి నాకు ఒకరోజు చాలా బాధ అనిపించి ఏకాంత ప్రార్థన రూమ్లోకి వెళ్ళి తలపేసుకుని బాగా ఏడుస్తున్నాను ఇదేంటి బాధ ప్రభువా నేను ఫ్రీగా స్వార్థ ప్రకటించడానికి వీలుగా ప్రకటిస్తున్నాను ఆ శక్తితో కానీ ఫ్రీగా ప్రకటించకుండా బిగపట్టినట్టు అయ్యి కొన్ని మాటలు మింగేసి కొన్ని మాటలు బయటకు వచ్చి ఫ్రీగా మెడలు తిప్పలేక ఎంత కష్టపడుతున్నాను ప్రభువా అని చెప్పి బాగా ఏడుస్తూ స్వస్థపరచు 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 అని ఓ గిజ్జుకుంటున్నాను ఇక అంత ప్రార్థన అయిన తర్వాత పీస్ లేదు నాకు దేవుని ప్రజెన్స్ అనేది ప్రార్థన చేస్తున్నప్పుడు ఆత్మతో నింపబడిన వాడు నీల్ డౌన్ చేసినప్పుడు దేవుని ప్రజెన్స్ ను అనుభవించగలుగుతావు హల్లెలూయా హల్లెలూయా ఏకాంత ప్రార్థన అయినా సరే విఘ్నాపర ప్రార్థన అయినా సరే దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నప్పుడు దేవుని సన్నిధి ఖచ్చితంగా మీరు అనుభవించగలుగుతారు నా అనుభవంలో నేను చెప్తున్నాను నేను దేవుని ప్రజెన్స్ అనుభవించలేదు అట్లా చాలాసేపు ప్రార్థన చేసిన స్వస్థపరచమని రాలేదు వెంటనే నన్ను ఆత్మ సన్నిధి కమ్ముకొని ఒక ఒక ప్రార్థన పెట్టాను ఆ లోపల ఏంటంటే ప్రభువా ఈ గొంతు నొప్పుకై స్తోత్రం నాయనా ఈ బాలకై స్తోత్రం ఇదంతా కూడా వితౌట్ మై నాలెడ్జ్ నేను ఆత్మ చేత స్తుతియాగంలోకి నడిపించబడుతున్నాను నా మట్టుకు నేను ఈ నొప్పిలో స్వస్థపరచుమన్న ప్రార్థన చెప్ తప్ప ఈ నొప్పిని బట్టి స్తోత్రం ప్రభువా అనేది అది దాటి అంటే ప్రకృతి సంబంధం నుంచి ఆత్మ సంబంధమైన టెరిటరీలోకి ఎంటర్ అయితే తప్ప ఆ ప్రార్థన రాదు అవునా కదా వాస్తవమేనా అయితే మన ప్రాబ్లం నుంచి దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళాలి అంటే ఇదంతా కూడా అక్కడ నశించిపోవాలి అప్పుడే మనము దేవుని యొక్క త్రోన్ దగ్గరికి మనం వెళ్ళగలుగుతాం అయితే ఎప్పుడైతే ఇట్లా వచ్చిందో వెంటనే మోకాళ్ళ మీద లేచి చేతులు వచ్చి ప్రభా నీకు స్తోత్రం ఈ నొప్పిలో కూడా నువ్వు సహాయం చేస్తున్నావు నీకు స్తోత్రం మాట్లాడిస్తున్నావు నీకు స్తోత్రం ప్రభా మునుపు జరిగిన కార్యాలు ఈ నొప్పిలో ఈ బాధలు సువార్త ప్రకటిస్తే వాళ్ళ జీవితాల్లో మార్పు ఇచ్చే వాళ్ళు బాప్టిజం పొందుతున్నారు ఈ కార్యాలన్నిటికై ప్రభా నీకు స్తోత్రం అన్నాను ఏడుస్తూ వెళ్ళిన దాన్ని సంతోషంగా బయటికి వచ్చాను హల్లెలూయా కొన్ని రోజుల్లోనే ఎట్లా పోయింది ఆ నొప్పిని దేవుడు అద్భుతంగా తీసేశాడు హల్లెలూయా నేను చెప్తున్నాను ఆత్మ చేత పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఏది అడగాలు నువ్వు ఎలా ప్రార్థన చేయాలో ఎలాగ నువ్వు ఇతరుల కొరకు విజ్ఞాపన చేయాలో ఇవన్నీ కూడా ఆత్మ దేవుడు నీ పక్షంగా నా పక్షంగా దేవుని చిత్తాన్ని మనకి బయలుపరుస్తూ ప్రార్థనలు నడిపిస్తాడు హల్లెలూయా ఎట్లా ప్రార్థన
baiul parustu nădepistar ante, parishuddha atma devudu vakyam quotations discostar. Ee vakya prakarame amsham prarthanji, ee vakya prakaranga veer nimittam prarthanji, ee vakya prakaranga nu sari chesko. Ivanni kuda nee lopala unnatundi parishuddha atma devudu prarthanalo ee vidhanga nadipistadu. Hallelujah. Prakruti sambandhamaina manushulu vaari manasuku tochinella prarthana chestaru. Vaari notiki vachinella prarthana chestaru. Kani atma sambandhi ainatundi vaarini parishuddha atma devudu yuktamaina prarthanaloki nadipistadu. Hallelujah. Hallelujah. Kabatti devuni chittanusaranga maniki prarthanalo nadipistadu. Tarvata yohana suvartha 16 adhyayamu 13 vachanam chusukundam. Mundu meeku satyame telisemo kani spirit of truth ante satyavantudainatvanti yesu yokka aatmaina parishuddhaatmudu eppudaithe nee lopaliki vastado ninu ekkadiki teeskeltaranta sarva satyamuloki teeskeltadu. Munipu entante nuvvu baptism teeskunnappudu nuvvu aatma cheta yesu devuni kumarudani oppukunnavu. Aa tarvata ee yokka parishuddhaatma devudu paapamula nimittamu oppimpa cheyyu aatma. Kabatti rendodiga paapala nimittamu aatma sahayam dwara paschattapadda tarvata మూడవదిగా పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందావు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ చేతను నింపబడ్డావు. అంటే అబద్ధములో నుండి సత్యములోకి వచ్చావు. యేసయ్య దేవుడని తెలుసుకొని అయితే ఎప్పుడైతే నువ్వు ఈ పరిశుద్ధాత్మతో నింపబడతావో నువ్వు ఇంకా సర్వ సత్యములోనికి నడిపించబడతావు. హల్లెలూయా. హల్లెలూయా. సత్యము దగ్గర ఆగిపోదు నీ విశ్వాస యాత్ర. సర్వ సత్యములోకి నడిపించబడతావు అంటే ఇంకా ఏ ఏ విషయాల్లో నువ్వు ఇంకా అబద్ధమైన దాంట్లోనే ఉన్నావో వాటన్నిటి విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు బోధించి సర్వ సత్యములోకి తీసుకెళ్తూ ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వాక్యములో సత్యము ఉంది, సర్వ సత్యము కూడా ఉంది. ఇది ఎవరు బయలుపరుస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడు సర్వ సత్యమైనది ఏంటిదో ఆయన బయలుపరుస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే సత్య స్వరూపి యొక్క ఆత్మ ఎప్పుడైతే మన లోనికి వస్తాడో ఆయన సర్వ సత్యంలోనికి మనల్ని నడిపిస్తాడు. ఏది వింటున్నాడో అదే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంట మనకి బోధిస్తాడు. యేసు ఏ విషయంలో అయితే ఆయన చెప్తూ ఉన్నాడో అదే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంట నీకు నాకు ఆయన బోధిస్తాడు. అంటే మనిషి ద్వారా విన్న విషయాలు కాదు, కానీ మనిషి ద్వారా విన్నటువంటి మాటలు ప్రకృతి సంబంధమైనటువంటి మనిషి బోధిస్తాడు. కానీ ఆత్మదేవుడు ఏం చేస్తాడంటే ఏది విన్నాడో ఆయన ఆ విషయాలు మాత్రమే మనకి బోధిస్తాడు. కాబట్టి ఆయన సత్యవంతుడు. హల్లెలూయా. ఆ తర్వాత ఆయన బోధిస్తాడు జరగబోవు సంగతులను కూడా ఆయన ఏం చేస్తాడంట ఖచ్చితంగా ఆయన ఆత్మ ద్వారా మనకి బయలుపరుస్తాడు. హల్లెలూయా. అందుకే చెప్తున్నాను దేవుని ఆత్మ జరగబోయే సంగతులను బయలుపరుస్తాడు. దేవుని యొక్క ఆత్మ యేసులోని విషయాలను వింటాడు. ఆ విషయాన్ని మాత్రమే మనకి ఏం చేస్తాడంట ఆ విషయాలే బోధిస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు యేసుని మహిమపరచువాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు, ఆత్మ చేత నడిపించబడిన వాడు తన స్వకీయ మహిమను వెతుక్కోడు, కానీ దేవుని మహిమను వెతికేవాడు. దేవుని యొక్క మహిమ తన యొక్క జీవితము ద్వారా బయలుపరచబడుతుంది. తనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మహిమపరుస్తాడు. హల్లెలూయా. ఆత్మ నీకు జరగబోయేటువంటి సంగతులు కూడా ఆత్మ చేత నువ్వు బోధించబడతావు. జరగబోయేటువంటి శ్రమ ఏది రాబోతుందో కూడా ఆత్మ దేవుడు నీకు తెలియపరుస్తాడు. చాలా విషయాలు కూడా ఆ శ్రమ రాకముందు కలలో దేవుడు బయలుపరచడం, దాని విషయమై ప్రార్థన చేసిన తర్వాత రేగినటువంటి తుఫాను ఎట్లా వచ్చిందో అట్లా దేవుడు దాన్ని సబ్సైడ్ చేయడము, దేవుడు గొప్ప చేయాలని కూడా దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఆ తర్వాత పరిశుద్ధ ఆత్మ దేవుడు ఎవరిని మహిమపరుస్తాడంటే యేసుని మహిమపరుస్తాడు. ఒక మనిషిని మహిమపరిచేవాడు ప్రకృతి సంబంధి, ఒక మనిషిని మెప్పించేవాడు ప్రకృతి సంబంధి. పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు, దేవుని ఆత్మ చేత నడిపించబడినటువంటి వాడు కేవలం తన దృక్పథము, తన దర్శనము, తన సమస్తము కూడా యేసయ్య ఉంటాడు. కాబట్టి అన్ని విషయములలో అన్ని సమయాలలో ఎవరు చూస్తున్నా చూడకపోయినా యేసునే మహిమపరుస్తాడు. హల్లెలూయా. కొంతమంది ప్రకృతి సంబంధాలు చెప్పే సాక్ష్యాలు ఎట్లుంటాయంటే ఇక్కడ ఒక సాక్ష్యము, ఆఫీస్ లో ఒక సాక్ష్యము, ఇంట్లో ఒక సాక్ష్యము, బయట ఒక సాక్ష్యం. కానీ ఆలోచించి ప్రకృతి సంబంధుల సాక్ష్యం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మతో నింపబడిన వారైతే ఎక్కడికి వెళ్ళినా
sare, Yesu ne mahima parustadu kani, manushula mukhanni vallu enta matram kuda lakshya pettaleru. Hallelujah. Hallelujah. ఈ ఆత్మచేత నడిపించబడ్డము ఎగ్జాంపుల్ గా ఎవరు ఎలా ఆత్మచేత నడిపించబడ్డారో చూసుకుందాం. అపొస్తల కార్యము 8వ అధ్యాయము 29వ వచనం చూసుకుందాం. ఇక్కడ మనకు ఎవరు కనబడుతున్నారంటే సమరయ పట్టణంలో బలముగా దేవుని ఆత్మచేత వాడబడినటువంటి దేవుని యొక్క సేవకుడు అయినటువంటి ఫిలిప్పు కనబడతాడు. ఈ యొక్క ఫిలిప్పుని దేవుడు తన ఆత్మతో నింపాడు. నింపిన తర్వాత సడన్ గా అక్కడ బలంగా కాదు దేవుని యొక్క కార్యం జరుగుతున్న వేళ పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పుతో అంతరంగంలో ఒక విషయం చెప్పాడు. ఏంటంటే నీవు గాజాకి పోయేటువంటి మార్గంలో నువ్వు వెళ్ళాలి అని చెప్పన్నాడు. అట్లాంటి సమయంలో ఈ యొక్క పరిశుద్ధాత్మతో నింపబడిన ఫిలిప్పు ఎంత మాత్రం కూడా రిజిడ్ గా ఉండకుండా నేను అదే చెప్తున్నాడు, నీ యొక్క స్వయిష్టము నీ యొక్క సొంత చిత్తము నీ స్వచిత్తాన్ని పక్కకు పెట్టాలి. ఒకవేళ ఫిలిప్పుకి ఏమనిపించదండి, ప్రభువా ఇక్కడ సంఘాన్ని స్థాపించవచ్చు, ఉద్యమం రగులుకుంటుంది, జన సమూహాలు వస్తున్నారు ఇక్కడికి, ఇప్పుడేంటి ప్రభా ఈ మందరం విడిచిపెట్టి ఎవరో దగ్గరికి పోమంటున్నావు, అతను ఎవరో నాకు తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, అడ్రస్ తెలియదు, ఏం తెలియదు అని చెప్పి ఒక ప్రకృతి సంబంధి అయితే ఆ మాట వెంటనే అంటాడు. కానీ ఈ ఆత్మ సంబంధి అయినటువంటి వాడు, ఆత్మ చేత నడిపించబడటానికి ఇష్టపడినటువంటి వాడు, దేవుడే నా జీవితం ద్వారా మహిమ పరచబడాలి అని ఇష్టపడేవాడు ఏం చేస్తాడంటే తనకి సొంతమైనవి ఏమి అనిపించినా ఏమి చెయ్యాలి అనుకున్నా అది సిలువ దగ్గరికి తీసుకొచ్చి దాన్ని సిలువ వేసేసి ఆత్మ దేవుడు ఏం చెప్తున్నాడో అదే జరిగిస్తాడు. హల్లెలూయా. ఈ ఫిలిప్పు అదే చేశాడు. వెంటనే ఆ మార్గానికి పోమంటే ఆత్మ చేత నడిపించబడినటువంటి వాడే యెరూషలేములకు వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి వస్తున్నటువంటి దేవుని యొక్క గ్రంథంలో ఉన్న యెషయా గ్రంథము 53వ అధ్యాయము చదువుతున్నటువంటి ఈ యొక్క నపుంసకుడు ఆ రథంలో ఉన్నాడు. ఆ నపుంసకుడి దగ్గర ఆ రథము దగ్గరికి పరిగెత్తి వెళ్ళమని ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు చెప్పాడో వెంటనే ఆత్మ చేత ఆ రథము దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఒక మాట అంటాడు, అయ్యా నువ్వు చదువుతున్నది నువ్వు గుర్తుపడుతున్నావు నీకు అర్థమవుతుందా అని ఎప్పుడైతే నపుంసకుడు అడిగాడో నపుంసకుడు ఒక మాట అంటాడు, ఎవరైనా నాకు ప్రకటించకపోతే నాకు ద్రోహ ఎట్లా తెలుస్తుంది అని నన్ను రథమెక్కి కూర్చో అని ఎప్పుడైతే రథమెక్కి కూర్చోమంటే ఆహ్వానించాడు. వెంటనే ఆత్మతో నింపబడినటువంటి యొక్క ఫిలిప్పు ఆత్మను అనుసరించి లేఖనాన్ని అనుసరించి ఎప్పుడైతే యేసు యొక్క మరణ పునరుత్థానాల గురించి ఎప్పుడైతే బోధించాడో అక్కడ వెంటనే యేసుక్రీస్తు నందు విశ్వాసము కలిగినటువంటి వాడే నపుంసకుడు అంటున్నాడు, ఇక్కడ నీళ్లు ఉన్నాయి ఆటంకం ఏంటిది, నాకు బాప్తిజం ఇచ్చేయమంటున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. వెంటనే ఫిలిప్పు అక్కడ యేసుని విశ్వసించినటువంటి నపుంసకుడికి బాప్తిజం ఇచ్చాడు. అక్కడి నుంచి ఫిలిప్పు ఒక చోటుకి వెళ్ళిపోయాడు. నపుంసకుడు దేవుణ్ణి పొందుకొని అతను తన పనిలో వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఆత్మ చేత నడిపించబడుట ఎంత ధన్యకరము. ఆత్మ చేత నడిపించబడిన జీవితాలు దేవుణ్ణి కలుసుకుంటారు, ప్రజల్ని కూడా వారి పరిస్థితుల్లో కలుసుకోగలుగుతారు. ఇట్లా వీలవుతుందా, ఆత్మతో నడిపించబడ్డము సాధ్యం అవుతుందా అంటే నీకు విశ్వాసం ఉంటే, లోబడే మనస్సు ఉంటే, ఆత్మకి నువ్వు అప్పగించుకుంటే తప్పకుండా సహాయం చేస్తాడు పరిశుద్ధాత్ముడు. సొంతం చంపుకోవడానికి నీకు ఇష్టం లేకపోతే నీ వల్ల కాదు నువ్వు ఆత్మ చేత నడిపించబడ్డము. నువ్వు భూమి మీద బ్రతుకున్నంత వరకు ఏసైని నమ్ముకున్న ఒక శరీర సంబంధమైన బిడ్డగానే చనిపోవాలి తప్ప ఆత్మ చేత నడిపించబడిన ఆత్మ సంబంధిగా ఉండడానికి వీలు కాదు. ఈ రోజు నువ్వు ఆత్మ సంబంధంగా ఉన్నారు, ఇన్ని రోజు నువ్వు ప్రకృతి సంబంధంగా జీవించేవేమో, కానీ ఈరోజు యేసుప్రభు అంటున్నాడు ఎందరైతే ఆత్మ చేత నడిపించబడతారో వారు మాత్రమే దేవుని కుమారులుగా పిలవబడతారు. అందరు దేవుని కుమారులు కాదు, పిలవబడ్డారేమో కానీ ఎవరికి ద్వారా మహిమ పరచబడతాడు కేవలము ఆత్మ చేత నడిపించబడి. ఈరోజు అందుకే ఎవరికి వాళ్ళు మీ జీవితాలు దేవుడికి అప్పగించుకోండి. ఆత్మతో పెరుగులాడద్దు. ఆత్మ దేవుడు మీకు ఏదైనా చెప్తే సులువుగా లోబడిపోండి. దేవుని క్యారెక్టర్ నీలో నుంచి నాలో నుంచి బయటికి రావాలి. దేవుడి వాక్యం దీవించి ఫలింపచేయను గాక. ప్లాట్ నంబర్ 8 27-64/9 ఆదర్శ్ నగర్ నేరెడ్ మెడ్ సికింద్రాబాద్ 5,56. కాంటాక్ట్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ 9885903327 8686523183. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్.